మీ వల్ల మీరు బానే ఉన్నారు మీతో పాటు కొంతమంది క్రిమినల్స్ కూడా దీంట్లో జాయిన్ అయిపోయారు వాళ్ళ వల్ల మీకు కూడా చెడ్డ పేరు వస్తుంది అసలు జనవాణి అనే కార్యక్రమమే జనవాణి అనే కార్యక్రమమే ప్రారంభం అవడానికి వైసీపీ వాలంటీర్ మహిళా వాలంటీరే కారణం గుర్తుపెట్టుకోండి వైసీపీ మహిళా వాలంటీరే కారణం అమ్మాయి మీకు చెప్తున్నాను అందరినీ కాటేసే పాము తినేసే పాము అది అది తనామనాన్ని చూడదు అది వాలంటీర్ తన మహిళా వాలంటీర్ ఇల్లుని కూడా కబ్జా చేసేస్తుంది ఆ వైసీపీ ఆ జగన్ అని అనుకోండ ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చింది చెల్లి అన్న మా ఇళ్ళని తీసేసుకున్నాను చెప్పన్నా అంటే నాకు కంప్లైంట్ చేసినందుకు ఆ అమ్మాయి జీవితాన్ని ఎంత దుర్భరం చేశారంటే వాళ్ళ అన్నయ్యని కొద్ది రోజుల తర్వాత చంపేసి ఇంటికి శవాన్ని పంపించారు ఇది వాళ్ళు చేస్తుంది సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి సో ఎలాగా జగన్ పాపం మంచోడు ఏంటంటే జగన్ గురించి చెప్తారు మావాడు చాలా మంచోడండి అస్సలు బ్రాందీ తాగడండి విస్కీ తాగడండి అస్సలు బీర్ తాగడండి పసిపెట్టండి ఎంతసేపు చాలా ఆవుపాలు తాగుతాడండి పసిపెట్టులాగా ఆవుపాలు తాగుతాడు కానీ పసి పాప పాలు తాగే ఆ బిడ్డ ఏం చేస్తాడంటే మన భూమి భూములు ఆంధ్ర గోల్డ్ విస్కీలు ఇవన్నీ అమ్ముతుంటాడు బిడ్డ ఎలాగా మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చాడు కదా ఎవడన్నా సెన్స్ ఉందా మనకి మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చిన వ్యక్తి లక్ష కోట్ల పైన మద్యాన్ని అమ్మాడు ఇప్పటికి మన ఒక్కళ్ళకి ఒక్కళ్ళకి మన ఎవరికి కూడా స్పృహ లేదు మనకి ఇది కాంప్లిసెంట్ యాటిట్యూడ్ అంటాం ఉదాసీనత జవాబుదారీతనం మన ప్రజలకి లేకపోతే నాయకుడు ఆ రోజు అన్నామండి ఈరోజు మాట్లాడతాం అంత పచ్చి అబద్ధాలాడి బెదిరించి ముందుకెళ్ళిపోగలరు సో ఈ జగన్ అనే వ్యక్తి మనిషి మంచోడే బ్రాండీలు తాగడు విస్కీలు తాగడు కానీ ఒక లక్ష కోట్ల పైన సారా అమ్మించేస్తాడు కల్తీ సారా అమ్మించి 32 మంది ఆడబిడ్డల తాళిబొట్లు తెంపించేస్తాడు అప్పుడు కానీ పాపం మన జగన్ గారి ముఖంలో నవ్వు రాదు అప్పుడు వస్తుంది నవ్వు మనుషులు చచ్చిపోతే ఆడబిడ్డలు తాళిబొట్లు తెగిపోతే అప్పుడు నవ్వు వస్తుంది మనిషి మన మహేష్ బాబు గారి నాన్నగారు కృష్ణ గారు చనిపోతే నేను వెళ్ళాను వచ్చేసాను వచ్చేసినప్పుడు పెద్ద మనిషి వచ్చాడు మహేష్ పుట్టిడు దుఃఖంలో ఉంటే మహేష్ బాబు పాపం ఈ నెల నవ్వుతాడు నాన్నగారు చనిపోయారని అని మన సెన్స్ ఉందా అది సంస్కారం ఉందా అంటే మనిషి అక్కడ లేడు అసలు మద్యం మీద ఆదాయం వద్దన్న వ్యక్తి 130,000 కోట్లు సంపాదించాడు ఇప్పటికి ఈరోజు మీరు బాధపడుతున్నారు కదా ఉపాధి అవకాశాలు లేవు ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ అవుతారు ఎంతమంది ఇంజనీర్లుగా బయటకు వస్తారు ఎంతమంది పట్టభద్రులుగా బయటకు వస్తారు ఎంతమంది బీఈడీలుగా బయటకు వస్తారు ఎన్ని ఉపాధి అవకాశాలు ఉన్నాయి ఎన్ని ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి మీకు మరి డబ్బు ఏమవుతుంది ఫీజు రీఎంబర్స్మెంట్లు ఎందుకు జరగట్లేదు వసతి దీవెన ఎందుకు రావట్లేదు హాస్టల్ దీవెన మీకు కూర్చోబెట్టి ఎందుకు ఈ డబ్బులు ఒక్కొక్క పథకానికి ఎందుకు డబ్బులు రావట్లేదు ఎటు వెళ్తున్నాయి డబ్బులు ఇవన్నీ అడగాలి మీరందరూ నమ్మి యువత పోయిన ఎలక్షన్స్ లో అందరూ కూడా నమ్మి ఓట్లేశారు మా జగన్ అండి మా జగన్ మా జగన్ పాప రోడ్ల మీద తిరిగాడండి మీరు వేయలేదా ఓట్లు ఓకే మీరు కూడా వేయలేదు ఓకే మా జగన్ అండి మా జగన్ పాపం తండ్రి లేని బిడ్డండి కరెక్టే తండ్రి లేని బిడ్డ 100 కోట్లు వేసేసాడు అక్కడ తండ్రి లేని బిడ్డే తండ్రి లేని బిడ్డ 100 కోట్లు వేసేసి రోడ్డు మీద తిరుగుతున్నాడు అమ్మ మా నాన్నగారు చనిపోయారమ్మా అండి సరే కరెక్టే మీ నాన్నగారు చనిపోతే ఏం చేయమంటావు మా నాన్నగారు కూడా చనిపోయారు ఏం చేయమంటావు నేను కూడా రోడ్ల మీద తిరగనా నాన్నగారు చనిపోయింది మీకేనా ఇంకెవరికి చనిపోవట్లేదు ఇక్కడ బుద్ధుడు చెప్పినట్టుగా చనిపోయిన ఇంట్లోంచి ఒక ఆవగింజ పట్టరా అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాయి ఎవరు అందరి ఇళ్ళలో చచ్చిపోతారు ప్రతి ఒక్కరి ఇంట్లో మరణాలు ఉంటాయి ఒక మీ నాన్న ఒక్కరే కాదు దాన్ని తీసుకొని నువ్వు రాజకీయం చేశావు నీ బాధ భరించలేక జగన్ మనుషులు నిన్ను ప్రజలు ఆంధ్ర ప్రజానికి నిన్ను ముఖ్యమంత్రిని చేశారు
ముఖ్యమంత్రిని చేసినందుకు నువ్వు అందరి జీవితాలు దుర్భరం చేసావు జగన్. మద్యం గురించి నీకు ఇబ్బంది పడ్డంటే ఒక మాట చెప్తాను మా మీ అందరికీ. మీరు ఇబ్బంది పడ్డంటే ఒక మాట చెప్తాను మీ అందరికీ. మద్య నిషేధం పాసిబిలిటీ ఉందా? మద్య నిషేధం పాసిబిలిటీ ఉందా? ఏమ్మా మీకు మద్య నిషేధం కావాలా కావాలా వద్దా? మద్య నిషేధం పాసిబిలిటీయా లేదా? ఈ రెండింటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాం. ఆడపడుచులు కోరుకున్న చోట మద్యాన్ని నిషేధిస్తాం. మీకు ఇబ్బంది పడే మీ కాలనీల్లో కానీ మీ కాలేజీల దగ్గర కానీ మీరు ఇబ్బంది పడుతుంటే అక్కడ సంపూర్ణ మద్యపాన నిషేధం. అక్కడ ఎవరు తాగొచ్చినా కాలుకి రగ్గొట్టి చేసేలా పోలీసులు చెప్పారు. ఆడబిడ్డల మాన ప్రాణ సంరక్షణ ప్రయారిటీ జనసేనకి. ఓకే, ఇంతమంది యువతున్నారు నాకు తెలిసి, మీరందరూ మద్యపాన నిషేధం అంటే మీకు నచ్చట్లా, అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, అందరూ సైలెంట్గా, మీకు మద్యపాన నిషేధం నచ్చట్లా. ఓకే, సరే పని చేద్దాం. తాగి ఏం చేస్తాం అనేది కదా విషయం. తాగి మగవాళ్ళు పక్కకు చేరి గుట్టుగా ఉంటారంటే మనకి ఇబ్బంది లేదు. తాగి ఇబ్బంది పెడతామంటే అది ఇబ్బంది, అది ఖచ్చితంగా అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. అందుకని ఓ పని చేస్తాం.